ఉంది చిన్నది గరీబ్ వల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నాయో గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబ్ వల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కంటే చిన్నగుంటదో గల్లీ చిన్నది ఆ ఇళ్ళ కన్న మేలురా ఆ పలకునామ పండురా అవి పాత రైలు డబ్బలో లెప్పడా ఉన్నవేందిరో వెలుగుతున్న భారత్ అంట వెలిగే స్వర్ణాంధ్ర అంట ఇంట్లో వెలుగుతున్న బల్బులా వెలుతురెంతో చూస్తారా నూటికొక్క ఇంట్లో మంచి ట్యూబ్ లైట్ ఉన్నదా సెకండ్ హ్యాండ్ టీవీరా కని శబ్దం ఎంత ఇంసరా పది లోటల రాళ్ళేసినట్లు లొడలొడ వినిపిస్తుందో వాళ్ళ ఇంటిలో ఫ్యాన్ ఉన్నది వాళ్ళ ఇంటిలో ఫ్యాన్ ఉన్నది విమానపు మోతున్నది ఆ సప్పుడొచ్చ డొక్కు ఫ్యాను ఎప్పుడు ఊసిపడుతుందో తల్లి వాడు గాలి కొట్టే పోరడు పాత పంపు ఇనుప టెంకి రోడ్డు మీద పెట్టుకొని పాత పంపు ఇనుప టెంకి రోడ్డు మీద పెట్టుకొని గాలి కొట్టే పోరడేమో జాలిగా చూస్తుంటాడు వాడు మూడు జాన్ల పోరడు వాడు ఏసదంద సారెడు మని కెట్ట నిండు జానెడు ఎడువ సేదులెదురు బంగువాణి కన్న ఎత్తురా దాని కట్ట ఉన్న దప్ప చుట్టూ అమ్ముకునే మాలురా గాలి ఊదే బుంగలు రిబ్బెను పిన్నీసలు ఆ పిన్నీసలు ఎన్నెమ్మితే కన్నీరు ఆగురో గల్లి సోకుల సూపర్ మార్కెట్ ఆ ఉల్లిగడ్డ కూడా మంచి సంచిల ప్యాక్ అవుతుందంట ఈ మాయలవానేవో వాడు నడువులోంచి దప్పేటి నాలుగు గిర్రల బండిరా ఆ ఉల్లిగడ్డ ఎంత మిత కడుపుల కుడుకొస్తుందో ఎమ్మె చదివి ఏది రాక ఉద్యోగం లేక ఒకడు బజ్జీలమ్ముతుంటాడు అప్పడాల బండి కాడ అరుసుడెక్కు ఉంటది చిన్న చిన్న కొట్లురా సిల్లెర అంగల్లురా ఆ సిల్లెర కొట్లల్ల వాళ్ళు చిన్న కాత పెడుతారా పనికిరాని ప్యాండురా పనికిరాని ప్యాండురా పాత సీడీ ప్లేయర్లను బాగు చేసే టోని బతుకు బల శోధ్యంగున్నరా రిపేరుకిచ్చేది తప్ప రిపేరుకిచ్చేద తప్ప రిటర్న్ ఎవడు తీసుకపోక చుట్టు వేసుకొని వాడు స్కూలు అమ్ముతుంటాడు గల్లి కలుదుకున్న మెల్లమ్మ గూడి కలుసుకొని ఉంటదా తాగి నల్ల రాగానికి దోమలాడుతుంటాయా అర్ధరాత్రి వరకు గల్లి అల్లరల్లరుంటదో అర్ధరాత్రి వరకు గల్లి అల్లరల్లరుంటదో అలిసి కునుకు వట్టె ముందే నల్ల సప్పుడొస్తదో గల్లి చిన్నది గల్లి ఎన్నెన్ని బతుకు చిత్రమో ఎన్నెన్ని ఇతల కథలు రో ారావిల్లు భారతీయులు అయ్యరారా రాజ్యాంగ పరిధిలో ఈ ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులు పలసబడ్డవెందుకో కోరి కోరి వారముల కూర తెచ్చుకుంటారో కొబ్బెరా గసాలు నూరి మసాలా దట్టిస్తారో కోతి
మీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి ఉడుకుతున్న కూరలేసి ఊరెల్లూరిస్తారు. దినుసులన్నీ బాగా కలిపి మనసు పెట్టి వండినా, గరం మసాలెంతో పెట్టి ఘాటుగా ఉడికించినా, మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కంట చిన్నగుంటదో. గల్లీ చిన్నది గరిబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కంట చిన్నగుంటదో. గల్లీ చిన్నది. ఒకసారి అన్న నాకు రేళ్ల పూతల పుస్తకాన్ని నాకు ఇచ్చారు తన స్వయం దస్తురితో. చిన్న చిన్న వాళ్ళ జీవితాన్ని చూపించి ఆలోచింపజేసి ఎప్పుడు మారుద్ది మన దేశం, ఎప్పుడు పోతుంది మన పేదరికం, ఎట్లా మారుద్ది అని ఆలోచింపజేస్తాడు. నిజంగా నాకు దండమే లేదు దండం. పాటతో ఇవాళ మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నాం, దానికి చాలా గర్వంగా ఉంది. మీకు ఒక్కసారి దండం చెప్తున్నాడు. మ్యాజిక్ రేళారేళ దుమ్ములేపు ఐదవ దరువులా పోయిన వారం కాక పోయిన వారం అగ్గిరవులు మొత్తం ముగ్గురు వాడినరు. ఆ తర్వాత వారం అంటే పోయిన వారం మన ఉక్కు పొడుగులు వాడినరు. మరి ఈ వారం ఈ రెండు గుంపులకు పోటీ ఇవ్వనికే మా సుడిగుండాలు రాబోతున్నాయి. సుడిగుండాలు వచ్చి పాట పాడడానికంటే ముందు మరి ఇంటికి వెళ్లే దారి, కచ్చరం అక్కడ ఎదురు చూస్తుంది, ఎవరిని తీసుకెళ్తుందో తెలియదు. మరి గువ్వులు లేకుండా వాడాలంటే ధైర్యం కావాలి కదా. ధైర్యమీయనికి మూడవ దరువుల దుమ్ములేపి మూడవ దరువు గెలిచిన కావ్యమ్మ గోపాల్ ఇద్దరు వచ్చిండ్రు. సో చెప్పలేదు వాళ్ళకి స్వాగతం పలుకుదామా. చిన్న పుల్లోడా ఎట్లున్నా తమ్మి? సూపర్ గా ఉన్నా. ఇంకేంద్ర బాబు రోజు రోజుకి ఇంకా అందం అవుతున్నావు. తెల్లగానా ఏమిటి దొంతున్నావు? ఏంది బొగ్గు? అందుకే నువ్వు నల్ల బంగారం వాళ్ళు అయినావు కదా తమ్మి. నువ్వు తెల్లగా ఉన్నావో లేదో తెలియదు కానీ మా చెల్లి మాత్రం పొడుగైంది, గింతుంటే గింత అయింది. 10వ తరగతి నుంచి ఇప్పుడు డిగ్రీకి వచ్చినావు లేరా?